స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కలిగించే విధంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విధిగా ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా స్వయంగా కేంద్రం నుండి గ్రామీణ ప్రాంతానికి ప్రత్యక్షంగా నిధులు కేటాయింపు చేసే విధంగా, దాంతోపాటు గ్రామ పరిపాలన గ్రామ స్వరాజ్యం లక్ష్యం ఏదైతుందో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి విధంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి 73వ రాజ్యాంగ అట్లాగే పట్టణ ప్రాంతానికి సంబంధించి 74వ రాజ్యాంగ సవరణ చేపట్టినటువంటి ఒక అంశం మనకు విదితం. వాస్తవంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా క్రమేపీ స్థానిక సంస్థల బలోపేతానికి వివిధ ప్రభుత్వాలు ఏదైతే కృషి చేస్తుండక నూతనంగా ఏర్పడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం వాస్తవంగా స్థానిక సంస్థలు మరింత బలోపేతం చేయడం జరుగుతుందని చెప్పని భావిస్తే, వీళ్ళ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల అధికారాలను కాల్చి చెప్తారు, వీళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళ వాళ్ళ అధికారాలకు కత్తెర వేసే విధంగా, వీళ్ళ ప్రభుత్వ జోక్యం ఇంటర్వెన్షన్ పెరిగే విధంగా, వీళ్ళ జిల్లా కలెక్టర్లకు ఏదైతే అధికారాలను కట్టబెట్టడం జరిగిందో దాని పర్యవసానం వీళ్ళ మన గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా ప్రజలకి ఎన్నిక కాబట్టినటువంటి ఒక ప్రజా సర్పంచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం గమనిస్తాం. ఇలా సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టి దాదాపు 6 మాసాలు గడుస్తుంది. 6 మాసాలకి వాళ్ళకి ఇంతవరకు ఎదుగుతుందో కనీసం గ్రామ పంచాయతీ నిధులను వెచ్చించడానికి కావలసినటువంటి ఒక చెక్ పవర్ కూడా కల్పించలేకపోతుంది. సరే అది జాయింట్ చెక్ పవర్ అని చెప్పని పేర్కొన్నప్పటికీ ప్రత్యక్షంగా ఇంతవరకు నిధులు డ్రా చేసినటువంటి ఒక చేసే అవకాశం మాత్రం ఏదైతుందో మనకు కనబడలేదు. ఇలా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లింపే కానీ గ్రామ స్థాయిలో అత్యవసరాన్ని చేపట్టేటువంటి ఒక పనుల నిమిత్తము నిధుల సమకూర్పే కానీ ఇలా సర్పంచులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనం గమనించడానికి తోడు ఈరోజు ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏదైతే పచ్చదనం పరిశుభ్రత ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందో దాని సందర్భంగా ఇవాళ రాజకీయాలకు అతీతంగా సర్పంచ సందడి ఏదైతుందో వాళ్ళ సమస్యలను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ద్వారా ప్రభుత్వాన్ని నివేదించి కొత్త మీదకన్నా పరిశీలించుకోవాలని చెప్పి భావిస్తే మన జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఒక నియంతృత్వ ధోరణితో వాస్తవంగా సర్పంచులు కొత్త ఆందోళనతో ఉన్నప్పటికీ కూడా వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించడానికి ఎప్పుడూ జిల్లా అధికార యంత్రాంగమే కానీ మన వారికి అందుబాటులో ఉండడం జరుగుతుంది. మంత్రివర్గం కూడా గౌరవ మంత్రి గారు కూడా నివేదించడానికి తోడ్పడడం జరుగుతుందనే భావన కల్పించాల్సింది. పోయి ఇవాళ సర్పంచ్ ఏదైతుందో ఒక విధంగా వారిని వారి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా వారిని నియంత్రించడానికి చేసిన ప్రయత్నం వాళ్ళు ఏదైతుందో ఎదురైన పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నం చేయటం, ఎస్టీలకు ఏ విధంగా రాజ్యాంగం వారి యొక్క హక్కుల పరిరక్షణ కొరకు వారికి రాజ్యాంగం అండగా నిలుస్తుందో, సిమిలర్ టు ఎస్సీ ఎస్టీస్ ఫర్ ది ఫస్ట్ టైం
ఇదేమంతా ఆగస్ట్ 2018 ఇవాళ పార్లమెంటే లో బిల్లు ఆమోదం పొందడంతో పాటుగా భారత రాష్ట్రపతి ద్వారా ఇవాళ మనం చట్టాన్ని రూపొందించుకోవడం జరిగిందని చెప్పాం. ఇది కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ 2018 2018 డేట్ ఆగస్ట్ 11 2018 నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళ దీనికి అనుగుణంగా ఏదైతే ఉన్నదో వీళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి వీళ్ళు తీసుకోబోయేటువంటి ఏ ప్రధానమైన విధానపరమైన నిర్ణయం అయినా కానీ ఈ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంప్రదిస్తారు. ఇది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, ఇది రాజ్యాంగ నిబంధన, ఈ ఆర్టికల్ 338A 338B ఏదైతే ఉందో అనుబంధంగా చేర్చడం జరిగింది. దే షల్ బి ఏ కమిషన్ ఫర్ ది సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ టు బి నోన్ యాజ్ ది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ది కన్సర్న్ అవుతుంటే ది యూనియన్ అండ్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ షెల్ కన్సల్ట్ ది కమిషన్ ఆన్ ఆల్ మేజర్ పాలసీ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆల్ స్టేట్ గవర్నమెంట్ షెల్ కన్సల్ట్. దిస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ రైట్ ఫ్రమ్ 11th August 2018. ఈ ప్రభుత్వం నిజంగా బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కొరకు నువ్వు ఏం చేసినావు చెప్పంటున్నావు. ఒకటే ఇందిరా సుహాని కేసు లోపల ఏదైతుందో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ మించొద్దు అని చెప్పాను. ఒక్కడే పట్టుకుండా నిజంగానే ఇందిరా సుహాని కేసు లోపల సుప్రీంకోర్టు ఏమన్నది, ఇదే ఇక్కడ మన ముందు మీ ముందు మాట్లాడడం కాదు, నేను శాసనసభలో ఆనాడు ఏదైతుందో ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి అంశం చర్చకు వచ్చినప్పుడు కూడా సీఎం ఈ కేసును ఉదహరించింది. ఇందిరా సుహాని కేసు లోపల ఏదైతుందో దెర్ ఇస్ నో క్యాప్ రిజర్వేషన్ ఏదైతుందో 50% నిర్దిష్టంగా దాన్ని మించకూడదని చెప్పి పేర్కొనలేదు. ఏమన్నదంటే రెండే లేదు వస్తున్నాయి. ది హానబుల్ కోర్ట్ ఇన్ ఇందిరా సుహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిపోర్టెడ్ ఇన్ 1992 సుప్రా ఎస్సీ 2017 హ్యాస్ హెల్డ్ దస్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎక్స్ట్రాడినరీ రీజన్స్ దట్ దిస్ పర్సంటేజ్ మే బి ఎక్సీడెడ్ అంటే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ 50% రిజర్వేషన్ ఇస్తాం. అంటే ఏంటి, ప్రత్యేకమైన పరిస్థితులలో 50% మించడానికి స్కోప్ ఇచ్చింది. హౌఎవర్ ఎవ్రీ ఎక్సెస్ ఓవర్ 50% విల్ హ్యావ్ టు బి జస్టిఫైడ్ ఆన్ వ్యాలిడ్ గ్రౌండ్స్ విచ్ గ్రౌండ్స్ విల్ హ్యావ్ టు బి స్పెసిఫికలీ మేడ్ అవుట్. 50% మించి పెంచబోయేటువంటి ప్రతి పర్సెంటేజ్ అవుతున్నదో దాన్ని గణాంకాలతో సహా ఆధారాలతో సహా జస్టిఫై చేయాలి. అంటే స్కోప్ అనేది ఇచ్చిందని చెప్పడానికి చెప్తున్నాడు బాబు నేను. 50% మించడానికి ఏదైతే స్కోప్ ఇచ్చింది. ఇక్కడ ఏదైతుందో బీసీ కమిషన్ బీసీ జనాభాకు సంబంధించి మన దగ్గర సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకున్నాను. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా ఏదైతుందో 51.8 వచ్చింది. 51.08 బీసీ జనాభా. దీనికి తోడు మైనారిటీ ఏదైతుందో మళ్ళీ 14.46 అని 51.08 41.046 వెళ్తే 65% తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా మైనార్టీస్ కలుపుకొని. ఇదే కాదు, ఇది ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే
దేశంలో ఇక్కడ లేని విధంగా ఇవాళ ఏదైతే ఉందో, యావత్ భారత ప్రజ నిర్ఘాతపోయే విధంగా ఏదైతే ఉందో ఈ ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి. ఈవెన్ యూ హ్యావ్ 2011 సెన్సస్ బిఫోర్ యూ, 2011 సెన్సస్ కూడా నీ ముందుందని చెప్పంటున్నాం. సమగ్ర కుటుంబ సర్వేకు తోడు ఏదైతే ఉందో 2011 సెన్సస్ కూడా నీ ముందున్నది. వీళ్ళ గణాంకాలతో సహా దీన్ని కోర్టులో ఎస్టాబ్లిష్ చేయడానికి ఇదే 2013 ఇటువంటి సిమిలర్ పరిస్థితి వచ్చింది. 2013 ఇప్పుడు పెద్దలు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్, హైకోర్టులో ఏదైతే ఉందో 50% మిత్తద్దరి తీర్పు వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో వేసి 50% మించడానికి అవకాశాలను చూపి వి గాట్ పర్మిషన్. వి గాట్ పర్మిషన్. ఇది దిస్ డేటెడ్ 18th February 2013. అంతేకాదండి, లేటెస్ట్ చెప్తున్నాను, నిన్న కాక మొన్నంటు నేను, మహారాష్ట్రలో ఏదైతే ఉందో 52% బీసీ రిజర్వేషన్ ఉన్నది. మహారాష్ట్రలో 52% బీసీ రిజర్వేషన్ ఉన్నది. అది ఆల్రెడీ 50% ఎక్సీడ్ అయింది. దానికి అదనంగా మరాఠా రిజర్వేషన్ 16% మహారాష్ట్ర గవర్నమెంట్ బిల్ పాస్ చేసి 52 అదనంగా 16 అదనంగా 16 అంటే 68 అయితే దీన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో 16% ఏకంగా మరాఠాకు రిజర్వేషన్ అంటే కొంత అన్రీజనబుల్ కనబడుతున్నది. మీరు 12% చేసుకుందని చెప్పి సుప్రీంకోర్టు అప్హోల్డ్ 12%. ఎట్లయితే వారి రాజశేఖర రెడ్డి గారు ఉండగా మైనార్టీస్ ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ 5% అనుకుంటే 4% కుదించినమో, ఇక్కడ ఏం చేసిండ్రు మరాఠా రిజర్వేషన్ 16% అని చెప్పి అనుకుంటే దాన్ని 12% కుదించి ఇప్పుడు 12% అనుమతించింది. ఇది లేటెస్ట్. అంటే 52 + 12 ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే మీరు ఎవరిని మభ్య పెట్టదలుచుకున్నారు? ఎవరిని మభ్య పెట్టదలుచుకున్నారు? మీరు ఏం చేయదో, మీరు బలహీన వర్గాలకు ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నా అని చెప్పి అంటున్నాను. వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కళ రాసే అధికారం నీకు ఎవడిచ్చుందని చెప్పి అంటున్నాను. వీళ్ళు బీసీలకు రిజర్వేషన్ సౌకర్యం ఇది ఎవడి దయా తాక్షణ్యం కాదు. ఇది ఇది భారత రాజ్యాంగం హక్కు కలిగించింది. భారత రాజ్యాంగం హక్కు కలిగించింది అని చెప్పి అంటున్నా. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎప్పుడైతే రూపొందించి దానికి ప్రభుత్వం అసెంట్ ఇచ్చిందో, భారత రాష్ట్రపతి ఏదైతే ఉందో దానికి ముద్ర వేసిందో, ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ పరిరక్షణ రక్షణ కలుగుతుందో బీసీలు కూడా ఉన్నది. ఏమనంటే కాంగ్రెస్ లో చిట్టుచుద్దున్నదా? ఎవడు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి అంటున్నా మేము. నేను చట్టపరంగా కల్పించలేని రిజర్వేషన్ ఇలా 50% బలహీన వర్గాలకు ఏదైతే ఉందో మేము కల్పిస్తామని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ నిన్న విధానపరం నిర్ణయం తీసుకుని సంగారెడ్డిలో చెప్పాను. బిసైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, బిసైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు కల్పించబోయేటటువంటి